చేతన్ ఇంకా రాలేదేమే ఎవరాయ్ ఎవరాయ్ విన్నారా నేనే అనుకున్నావా దత్తుడు పెళ్ళా పోయాక ఈ ఊరే ఎందుకొచ్చాడు అని ఇష్టమా దత్తుని భూతం చేరా పట్టేసింది ఇద్దరు ఒకటే లబలబలు ఈయన కొడుకుని ఆవిడెత్తుకోను ఆవిడ కొడుకుని ఈయన ఎత్తుకోనుకున్నా కళ్ళతో అంతేలే మనం అప్పుడే అనుకున్నాంగా ఆయన ఊళ్ళో గొడవలని మనకి ఎత్తుకోలేండి ఇంకా భోజనం పంపిస్తున్నావా లేదమ్మా ఓన్లీ మంచి జరిగింది ఏమా నా నోటితో అనకూడదు కానీ చిట్టం నా దత్తుడి ఇంటి పంపించుకో ఇద్దరు మాత్రం తప్పే ఉందమ్మా వాళ్ళిద్దరి మేనక మేనమా పెట్టిన సంబంధం ఆ సంబంధం సరే ఇంకా ఏరే సంబంధం ఉందని ఊరు ఊరు అంతా అనుకుంటున్నారు నేను అలా ఊర్లోకి వెళ్ళనిచ్చి ఆ దత్తుడితో తిరుగు అది కాదే అంత మాట అంటు నువ్వు చెప్పు అంత మాట అంటుతా నీకు తెలియకుండా ఎట్ట చేయించుకుంటాను నేను ఎంత వద్దని చెప్పినా వినకుండా నెమ్మది మీద తీర్చుకుంది కానీ లేని దత్తుడు బలాంతంగా ఇచ్చాడు బాగుంటే ఉందిలే నెమ్మది మీద తీర్చేసుకుంటా ఏమే నీ చేతి నీ గాజు చూస్తుంటే నా బలకు రాజమాంత్రం అయిపోతుంది రాజమాంత్రం అయిపోద్ది పిఠాపురం అయిపోద్ది దేవుడు పొద్దునిచ్చి నీ బుద్ధి రేత్రి కూడదు వెళ్ళేటప్పుడు ధర్మరత్నాలే వెళ్తావు వచ్చేటప్పుడు మాత్రం దేవదాసులాగా వస్తాం ఇంకెప్పుడు అలా రాలేదే ఇరే చాలా పొద్దుకుపోయిందే దిగరాయ పద 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 పద్దనే
మరేం పర్వాలేదు చెప్పండి. చెప్పమంటా?
చిత్రాలను కూడా ప్రమేతే చింతల తోటలో సిక్కడ్డాదన్నట్టుగా ఉంది మాయదారు ఉస్తాను. అదేం లేదండి, నేనంటే సిట్టెము గోరికి పుట్టెడు పేమందని నాకు ఆనంది. అవంటే నాకు రెండు పుట్లు పేమ ఎక్కువే ఉంది. నీకు వచ్చింది పోయే కాలం. ఇంకెవరికి వచ్చింది? ఎవరికి వచ్చి ఏమి లేదు, ఏడు ఏడవడానికే ఉంది. మీరంటే సిట్టెము గోరికి చాలా ఇది, సిట్టెము గోరంటే మీకు ఇంకా ఎక్కువ ఇది. అందుకని కొంచెం ఏమందలే పూర్తిగా చెప్పు. సిట్టెము గోరిని కుదరేసాయి. ఏంటట సిట్టెము గోరిని కుదరేసాయి అంతే కదా. బావయ్య గారు ఎంత అందంగా ఉన్నారా, ఆ ముఖం చూడు, సోడా పుట్టి పాకు పారపళ్ళు వచ్చి ఇంకా మీ సారు కదా. ఇంచుకు ఉంది ఇటుకల పొయ్యి, మా ఇంటి కొంత మట్టి పొయ్యి అన్నట్టుకుంది మాయదారు సంతాని. ఏ మా చిట్ట పంటే నీకంత చీపుగా ఉందా? మిమ్మల్ని కూడా సంతోష పెడతారండి పూర్ణయ్య గారు. సంతోష పెడతావా? ఏం సంతోష పెడతా? బంగారం తోట ఇదిగా ఈ కిస్మిస్ కబుర్ నా దగ్గర ఏం చెప్పక, ఈ సెకపే కూడా నేనేం పడలేను. ఇదిగా ఏమనుకుంటున్నావో ఏమో, సెంటర్లో నిలబెట్టి 100 మందిని కొనగలను. మాయదారు చచ్చినాడ, ఇదిగా తలుచుకున్నానంటే ప్రపంచకాలనే కొనేయగలను. లేచి నిలబడి నిలబడు. మా అయితారు కాస్త చూపెట్టరా, పొయ్యిలో కొరక తీసి ఒళ్ళంతా సురకలేసేయగలను. మోద నష్టపు వచ్చిన వాళ్ళ పరమేశ్వర చెట్టమ్మా, పులిహారంటే నీకు పుట్టాడు బాంతటగా మన పొన్నయ్య చెప్పాడు, అందుకని నీకు పెసలుగా ఏడేడు పులిహార చేసి తీసుకొచ్చాను. తీసుకో. అక్కర్లేదు. అయ్య బాబా, అదేంటి చెట్టమ్మా, నీకోసం నేనెంతో ఇదిగా తెచ్చాను. ఏంటా ఇది? ఇదే ఇదంటే అదే అదంటే నేనేం చెప్పలేను కానీ చెట్టమ్మా, సందమావల అంటే నీ అందం, పొందుకైన నీ శరీరకు కళ్ళు బగుడ్లు కొలిపే నీ కళాకాంతులు చూస్తా ఉంటే పాలకొల్లు కోపరం ఎక్కి పాడినట్టు, అన్నారం కొండెక్కి ఆడినట్టు, సారంగధర నెట్టెక్కి సరసాలు సాగిస్తున్నట్టు, కళ్ళ మీద కళ్ళు కళ్ళ మీద కళ్ళు వచ్చేస్తున్నాయి. మిమ్మల్ని తుమ్మెత్తి పోయ్యా, మీకేం తెగరాగా వచ్చిందని రా నన్ను ఇలా పొడుచుకుంటున్నారు. మీకు నాలాంటోళ్ళు లేరు, ఉన్న వాళ్ళందరూ ఊడ్చిపెట్టుకుపోయారా, దుంపరాసులు అయిపోయారా, మట్టి కొట్టుకుపోయారా, మన్ను అయిపోయారా. మీ కళ్ళాలు రేవుల్లో తెగ, మీ తాళ్ళు తెగ, ఈ చిట్టమ్మంటే అంత తేలిక ఉందా? నేను రెండో పెళ్లి చేసుకున్నామడానేగా మీ కంటికంత తేడా కనిపిస్తున్నాను. ఈ పెళ్ళాన్ని పరాయి మగాడు అడిగితే నీకు ఎలా ఉంటుందా? పాప శిక్ష వచ్చినోడా. ఈ పట్టు నాతోనే కాదు, ఏ ఆడదాంతోనైనా ఇలాంటి ఎర్రి ముర్రేషాలు వేశారో ఈ ప్రాణంతో పైకి నుంచి ముందా కొడుకున్నారా, ఏదో వచ్చినోళ్ళారా, మీ అమ్మ ఆడ